హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు మన వీడియో ఏంటి మీరు తమ్మినీళ్ళు చూసే ఉంటారు కదా పొద్దున పూట నేను చేసుకునే పనులు నా మార్నింగ్ రొటీన్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మేము ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే ఓపెన్ చేసి చూసేయచ్చు మార్నింగ్ ఫస్ట్ నేను లెగవంగాలనే ఫ్రిడ్జ్లో నేను వన్ డే వెజిటేబుల్సు నేను ఏం టిఫిన్ ప్రిపేర్ చేస్తాను అవన్నీ ఫస్ట్ రెడీ చేసుకుంటాను ఈరోజు మార్నింగ్ మా టిఫిన్ వచ్చేసి పునుగులు ఆ పునుగుల్లోకి మంచి కాంబినేషన్ కావాలి కదా చట్నీ ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే చట్నీ కాకుండా నేనేం చేస్తా అంటే టమాటా పచ్చిమిరగాయలు పచ్చడి చేస్తాను అదేంటంటే చాలా సింపుల్గా చేసుకుంటాను పచ్చిమిరగాయలు టమాటాలు రెండు కట్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఇది వేగిన తర్వాత ఆరనిచ్చి ఆరిన తర్వాత చట్నీ చేసుకుంటాను పునుగుల్లోకి డిఫరెంట్గా చాలా సింపుల్గా చాలా బాగుంటుంది ఏంటంటే ఒక టూ త్రీ మినిట్స్లో అయిపోతుంది అనమాట నాకు పని అందుకని నేను చాలా సింపుల్గా చేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పని నేను ఏం చేస్తానంటే వేడి వేడి వాటర్ అంటే గోరువెచ్చని వాటర్ అంటారు కదా అవి కాగబెట్టుకొని నేను తాగుతాను ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా కానీ మార్నింగ్ లెగవంగానే గోరువెచ్చిన వాటర్ తాగితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అట్లాగే ఈ చలికాలంలో జలుబు దగ్గు ఇట్లాంటివి లేకుండా ఉంటాయి అందుకని చెప్పి నేను వేడి నీళ్ళు ప్రిఫర్ చేస్తాను మార్నింగ్ లెగవంగానే చూడండి వాటర్ తాగిన వెంటనే నేను ఒక గ్లాసు లేదంటే టూ గ్లాసెస్ అయినా తాగుతాను ఏంటంటే మార్నింగ్ చాలా మందికి వాటర్ తాగటం కొంచెం కష్టంగా ఉంటుంది అలవాటు చేసుకుంటే ఏదైనా కొంచెం అలవాటు అయిపోతుంది కదా మనకి నేను ఒక గ్లాస్ తాగుతాను మా హస్బెండ్కి ఇంకో గ్లాస్ ఇస్తాను మా మీ ఇద్దరం తాగుతాము నెక్స్ట్ ఏం చేస్తాను అంటే కర్రీ ప్రిపేర్ చేసుకుంటాను ఈరోజు మా కర్రీ వచ్చేసి ఏంటంటే పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు విన్నారో లేదో కూడా తెలియదు దోసకాయని పాలు పోసి కర్రీ చేసుకుంటా నేను అంటే నాకు ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే పచ్చడి దోసకాయ టమాటా కర్రీ ఇట్లా కాకుండా ఎప్పుడైనా డిఫరెంట్గా చేసుకోవటం అలవాటు ఏంటంటే రెగ్యులర్గా తిని తిని చాలామందికి బోరు కొట్టిన వాళ్ళు కూడా ఈ కర్రీ ఒకసారి ట్రై చేస్తే మీరు ఈ కర్రీకి ఫేవరెట్ అయిపోతారు చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా ఇష్టం ఏంటంటే అన్ని రకాల వెజిటేబుల్స్ తినాలి అన్ని రకాల వెజిటేబుల్స్ మనం తింటామంటే కొంచెం కష్టమైన పని అన్నీ అలవాటు చేసుకోవాలి ఏంటంటే రెగ్యులర్గా చేసేలాగా చేసుకుంటే కొందరికి నచ్చకపోవచ్చు అందుకని డిఫరెంట్గా ఉండటానికి నేను ఇలాగా దోసకాయ పాలు పోసి కర్రీ చేసుకుంటాను అలాగే సొరకాయలో పాలు పోసుకొని కర్రీ చేసుకుంటాను వంకాయ పెరుగు కర్రీ ఇట్లాగ డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ చేయటం నాకు అలవాటు మీకెవరికైనా ఈ కర్రీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఈ కర్రీ ఎలా చేయాలో కూడా మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను ఒక వీడియో చేసి ఖచ్చితంగా చూడండి నీట్గా దోసకాయలు చెక్కు తీసేసుకొని ఆనియన్ కట్ చేసుకొని మొత్తం అన్ని వెజిటబుల్స్ అన్నీ కట్ చేయడం అయిపోయిన తర్వాత అప్పుడు కర్రీ తిరగమా తీసుకుంటాను నేను ఇప్పుడు వచ్చేసి ఆనియన్ కట్ చేస్తున్నాను ఏంటంటే ఈరోజు ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన మనం హెల్దీగా తినటానికి పునుగులు చాలా డిఫరెంట్గా నేను చేస్తాను ఒకసారి వీడియో మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూసేయండి నేను ఎలా చేస్తాను ఏంటి అని చెప్పి వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కమెంట్ చేయండి మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి అని చెప్పి వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఏంటంటే టమాటాలు పచ్చిమిరకాయలు నేను ఒక టూ త్రీ మినిట్స్లో ఫ్రై చేసేసుకుంటాను ఏంటంటే చాలా తొందరగా అయిపోతుంది పునుగుల్లోకి సూపబ్గా ఉంటుంది నేనైతే ఇంకా ఏమీ యాడ్ చేయను సాల్ట్ ఒకటి యాడ్ చేసేసి మిక్సీ చేసుకుంటాను ప్యూరీలాగా చాలా బాగుంటుంది చూడండి దోసకాయలు చేదు చూడటం అలవాటు కదా మనకి నేను చేదు చూస్తున్నాను ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవటం కట్ చేసుకొని తిరగమాత వేసుకుంటాను తర్వాత ఏంటంటే నేను కొంచెం కర్రీ ప్రిపేర్ చేసుకుంటాను ఎందుకంటే ఆకు ఆఫ్టర్నూన్ వరకు సరిపోతుంది మళ్ళీ ఈవినింగ్ ఇంకో కర్రీ చేసుకోవటం అలవాటు అనమాట అట్లా చేసుకుంటాను ఏంటంటే వేడివేడిగా తింటే బాగుంటుంది అట్లాగే ఏ ఐటమ్ అయినా కానీ ఫస్ట్ ఫ్రెండ్స్ మనం వేడివేడిగా తింటేనే చాలా మంచిది తొందరగా డైజెషన్ అవుతుంది ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు ఏంటంటే మళ్ళీ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాం ఇట్లాంటివన్నీ ఏం ఉండకూడదు అందుకనే నేను ఏ కర్రీ చేసినా కానీ కొంచెం కొంచెమే ప్రిపేర్ చేసుకుంటాను అంటే ఆఫ్టర్నూన్ వరకు సరిపోవాలి మళ్ళీ ఈవినింగ్ వేరే కర్రీ చేసుకోవాలి అట్లా ఉంటుంది నేను చేసే నేను చేసుకునే వర్క్ కాబట్టి ఏంటంటే మళ్ళీ మన ఇంట్లో పిల్లలు ఉన్నా కూడా మనం మార్నింగ్ చేసిన కర్రీ ఈవినింగ్ పెడితే వాడు చాలామంది తినక తినరు ఇష్టపడరు అనమాట ఆ కర్రీ మీద కూడా వాళ్ళకి ఇష్టం పోతుంది ఏంటంటే మనం డిఫరెంట్గా వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఇవ్వాలి అనుకుంటే మనం ఏం చేయాలంటే ఇట్లాగే చేయాలి కొంచెం కొంచెం కర్రీస్ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ ఇంకో కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి చూడండి నేను మధ్యలో ఈ పని చేస్తా కూడా ఆ చట్నీ పని చూసుకుంటున్నాను అది మాడిపోకుండా మనం చేసే కర్రీస్ రెగ్యులర్గా ఒకలాగే ఉన్నా కూడా పిల్లలు చాలామంది లైక్ చేయరు ఏంటంటే వాళ్ళు తినరు ఇదే కర్రీ అంటారు దానికోసం ఏంటంటే వాళ్ళ కోసం ఏదో ఒకటి మనం క్రియేట్ చేసుకొని లేకపోతే స్పెషల్గా చేయటం అలవాటు చేసుకోవాలి నేనేంటంటే అలాగే చేస్తాను ఏంటంటే రెగ్యులర్గా చేసే కర్రీసు ఫ్రైసు కాకుండా ఒక్కోసారి ఇట్లా సొరకాయతో అట్లాగే దోసకాయతో పాలుబోసి డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తాను చాలా యునిక్ డిష్ లాగా ఉంటుందనమాట కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది పోయటం వల్ల కాబట్టి ఈ కర్రీ మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకైతే నాకు ఆఫ్టర్ మ్యారేజే తెలిసింది బిఫోర్ మ్యారేజ్ అయితే నాకు అసలు తెలియదు ఆ కర్రీ గురించి కాబట్టి మీకు ఎవరికైనా కర్రీ మీరు ప్రిపేర్ చేస్తారా మీ ఇంట్లో తింటారా అని చెప్పి నాకు కింద కామెంట్ సెక్షన్లో ఒకసారి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా చూడండి ఇప్పుడు నేను కర్రీ తిరిగి తీసేసుకున్నాను నాకు నేను చేసుకున్న టమాటా పచ్చిమిరగాయలు పచ్చడి కూడా ఫ్రై అయిపోయింది చూడండి ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని తిరగమాత వేసేసుకున్నాను అది వేగే లోపల అది ఉడికే లోపల ఇప్పుడు పునుగులు పునుగులు ఏంటంటే పునుగులు అనే కాదు నేను ఇడ్లీ అలాగే దోశ ఊతప్పం అట్లాగే గుంట పొంగనాలు ఇవన్నీ ఇలాగే చేస్తాను చాలా వరకు ఏంటంటే పచ్చిమిరకాయలు ఆనియన్స్ వేసుకున్నాను తర్వాత టేస్ట్కి సరిపోయినంత మనం ఎంత పిండి తీసుకున్నామో ఆ పిండికి సరిపోయిన సరిపడినంత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను లైట్గా కొంచెం అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే నేను చేసుకొని కొంచెం ఉంచుకుంటాను స్టోరు అది యూజ్ చేశాను కొంచెం లేకపోతే స్కిప్ చేసేయచ్చు మీ ఇష్టం తర్వాత కరేపాకు తర్వాత ఏంటంటే చాలామంది పిల్లలు క్యారెట్ తినడానికి ఇష్టపడరు కొందరు తింటారు కొందరు తినరు నేను ఏం చేసేస్తానంటే ఇట్లాగ మేము వేసుకునే టిఫిన్స్లో దీన్ని మిక్స్ చేసేస్తాను ఇప్పుడు పెసరట్ వేసుకుంటే పెసరట్ పైన దీన్ని యాడ్ చేసుకుంటాను నార్మల్ పునుగులు గుంట పొంగనాలు అట్లా అయితే దీంట్లో మిక్స్ చేసేసుకుంటాను పిండిలో టేస్ట్ ఉంటుంది అట్లాగే వాళ్ళకి హెల్త్ ఇచ్చిన వాళ్ళం అవుతాము చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి నెక్స్ట్ ఏంటంటే ఈ క్యారెట్ని సన్నగా తురుముకున్నాను నేను అప్పుడే పిండిలో మొత్తం మిక్స్ అయిపోయి మనం తింటున్నా కూడా క్యారెట్ తింటున్నామన్న ఫీలింగ్ మనకు అసలు ఉండదు లేకపోతే మీరు పేస్ట్ లాగైనా చేసుకొని యాడ్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే పచ్చని పప్పు నేను ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకున్నాను ఈ పచ్చని పప్పు వేయటం వల్ల కూడా ఏంటంటే మనం పునుగులు ఫ్రై చేసినప్పుడు క్రంచీగా తగులుతాయి మనకి చాలా బాగుంటాయి పిల్లలు చాలా బాగా లైక్ చేస్తారు నేనైతే ఎప్పుడు పునుగులు వేసినా కానీ ఈ ఈ మెథడే ఫాలో అవుతాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఏంటంటే ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం ఇడ్లీ పిండితో పునుగులు వేస్తున్నాం కదా కొందరికి ఏంటంటే క్రంచిగా రాకపోవచ్చు ఈ క్రంచిగా రావటానికి నేను ఏం చేస్తా అంటే నేను తీసుకున్న పిండికి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ అంటే మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ బొంబాయి రవ్వ యాడ్ చేసుకుంటాను నేను ఏంటంటే ఇ అన్నీ యాడ్ చేయడం అయిపోయిన తర్వాత మనం మొత్తం పిండంతా మిక్స్ చేసేసుకోవాలి ఒకసారి ఏంటంటే పిల్లలకి చాలా హెల్దీ అట్లాగే వాళ్ళు క్యారెట్ తింటున్నామన్న ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉండదు అసలు తెలియని కూడా తెలియదు మనం క్యారెట్ మిక్స్ చేసామన్న సంగతి కూడా మా పాప అయితే ఎప్పుడు చేసినా కానీ చాలా బాగుంటుంది మళ్ళీ బొంబాయి రవ్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే పిల్లలు క్రంచిగా కావాలి అనుకుంటారు కదా ఆ క్రంచినెస్ వస్తుంది కాబట్టి పిల్లలు ఈజీగా తొందరగా లైక్ చేసేస్తారు చాలా ఇష్టపడి తినేస్తారు దీంట్లోకి నేను ఇందాక చెప్పినట్టు టమాటా పచ్చిమిరగాయలు పచ్చడి కాంబినేషన్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఒకసారి మీరు ఇంట్లో మీరు ట్రై చేయండి పిండి మొత్తం చూసారు కదా ఎలా మొత్తం మిక్స్ అయిపోయిందో ఏంటంటే ఇప్పుడు బొంబాయి రవ్వ వేసాం కాబట్టి నాణాలు కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకుందాము చూడండి టమాటా పచ్చిమిరగలు పచ్చడి నేను చట్నీ చేస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది దోసకాయ కర్రీ అంతా కుక్ అవ్వటం అయిపోయింది అయిపోయిన తర్వాత దీన్ని పొయ్యి మీద నుంచి కిందకి దింపుకొని అప్పులు పాలు యాడ్ చేసుకోవాలి ఈ పాలు ఏంటంటే ఆవు పాలు అన్నమాట మేము ఆవు పాలు తాగుతాము ఎందుకంటే తొందరగా డైజెషన్ అవుతుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఆవు ఆవుపాలకు హెల్త్ హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి అందుకని మేము ఆవు పాలు తాగుతాము చాలా లైట్గా ఉంటాయి ఈ పాలు కూడా చూడండి ఇంకా సింకు నిండా అంట్లున్నాయి అన్నీ వాష్ చేయాలి చాలా పని ఉంటుంది అనమాట మార్నింగు ఎందుకని మా పాపను స్కూల్కి పంపించాలి తన్ని రెడీ చేయాలి తనకి టిఫిన్ పెట్టాలి ఇవన్నీ ఉంటాయి చూడండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ పురుగులన్నీ దాంట్లో వేసేసుకొని చట్నీ కాంబినేషన్లో తింటే అసలు చాలా చాలా బాగుంటుంది ఒకసారి సండే రోజు మీరు ట్రై చేయండి మీ పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారు ఈ రెసిపీ అయితే చాలా హెల్త్ కూడా మనం ఆయిల్ ఫుడ్ ఇచ్ ఇచ్చాము అంటే ఎప్పుడో ఒకసారైనా తింటాం కదా కాబట్టి వాళ్ళకి హెల్త్ పరంగా చూసుకుంటే క్యారెట్ కూడా వాళ్ళకి ఇచ్చిన వాళ్ళం అవుతాం మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి